హాయ్ బియర్స్ వెల్కమ్ టు ఫిల్మీ దాబా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో బిజీగా ఉన్నాడు అంతేకాదు ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలని ఒప్పుకుంటూ ఇండస్ట్రీలో స్పీడ్ ని పెంచాడు లూసిఫర్ రీమేక్ వేదాలం రీమేక్తో పాటు బాబీతో సినిమాకి కూడా కమిట్ అయ్యాడు ఇక్కడే మెగాస్టార్ చిరంజీవి ఎంచుకునే డైరెక్టర్లను చూసి షాక్ అవుతున్నారు అందరూ ఎవరైనా హిట్ డైరెక్టర్స్ తో సినిమా చేయాలని అనుకుంటారు కానీ చిరంజీవి మాత్రం ఫ్లాప్ డైరెక్టర్స్ ని ఎంచుకుంటున్నాడని అంటున్నారు రీసెంట్గా ఏదైనా ప్రీ రిలీజ్ కు లేదా ఏదైనా వేడుకకు వస్తే చాలు ఆ చిత్రానికి లేదా తన చిత్రాలకు సంబంధించిన ముఖ్య విషయాలను లిక్ చేస్తున్నారు ఈ విషయంపై ఆయనకు మీమ్స్ వేసుకుంటున్నారు అంటే ఆ విషయాన్ని ఎంత లైట్ గా తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు మెహర్ రమేష్ డైరెక్షన్ లో కూడా ఓ ప్రాజెక్ట్ ని ఓకే చేస్తూ అభిమానులకు జలకిచ్చారు ఎందుకంటే మెహర్ రమేష్ అసలు లైమ్ లైట్ లోనే లేడు ఫ్లాప్ డైరెక్టర్ అనే ముద్ర కూడా ఉంది హెవీ ప్రాజెక్ట్స్ ని జస్ట్ లైక్ దట్ డిజాస్టర్స్ చేస్తాడు అని అప్పట్లోనే టాక్ ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత ఏ ధైర్యంతో ఛాన్స్ ఇచ్చాడు అనేది ఆసక్తికరమైన చర్చలు పెట్టేస్తున్నారు ఇప్పుడు ఇదే షాకింగ్ గా ఉంటే మెగాస్టార్ మరో షాక్ కూడా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం ఫామ్లో లేని శ్రీను వైట్లా డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారట మ్యాటర్ ఏంటంటే గత కొన్నేళ్లుగా శ్రీనువైట్లా మెగాస్టార్ వద్దకు వెళ్లి స్క్రిప్ట్లు వినిపిస్తున్నారట కానీ ఏది కూడా ఫైనల్ కాలేదు కానీ మంచి స్క్రిప్ట్తో వస్తే ఛాన్స్ ఇవ్వడానికి నేను ఎప్పుడూ రెడీనే అంటూ శ్రీనువైట్లకు ఎంతో సన్నిహితంగా చెప్పారట ఇక ఇటీవలే చిరునే దర్శకుడు శ్రీనువైట్లని పిలిపించి ఎన్ఐ ఆరిందల్ చిత్రం చూశావా అని అడిగారట ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట అది కనుక సంతృప్తిగా రెడీ చేస్తే ప్రాజెక్ట్ ఓకే చేద్దామని భరోసా కూడా ఇచ్చారట ప్రస్తుతం శ్రీనువైట్ల ఆ పనుల్లో కూడా బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక శ్రీనువైట్ల ప్రస్తుతం విష్ణుతో ఆయన ఢీ సీక్వెల్ ను తీస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమానే కాకుండా పూరి జగన్నో కూడా మరో సినిమాకి కమిట్ అయినట్టు తెలుస్తోంది మరి ఇప్పటికే చాలా సినిమాలు చూస్తున్న నెటిజన్స్ చిరు చేసే రీమేక్స్ చూస్తారా అనేది ఆసక్తికరంగా మారింది అది మాట మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం జయన తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి